తక్కువ సమయంలోనే వాక్యం ముగించేసి మనం ప్రార్థనలోకి వస్తున్నాం. వాక్య పాఠం ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుకుందాం. పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుంది. ప్రార్థన చేసుకున్నాం. సంపూర్ణుడ సర్వాధికారి అద్వితీయ సత్యదేవుడా, మీ వాక్యమును చదివి ఉన్నాం ప్రభు. మీ సింహాసనం యొక్క మహిమను గురించి ఇగో ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో మీరు పొందుపరిచిన విధానం బట్టి స్తోత్ర. మీ సింహాసనం గురించి ధ్యానిస్తుంటుగా, ఆ చుట్టుపక్కలున్న వాతావరణం గురించి ధ్యానిస్తుంటుండగా, మీరే మా కన్నులు తెరిచి ఆశ్చర్యకరమైన సంగతులు ఈ గ్రంథంలో చూసినట్లుగా కృపనివ్వండి. ఇక్కడ ఉన్నవారందరితో, నాతో, పరిశుద్ధాత్మ దైవమా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నా. మీ వాక్యములోని మర్మమును సత్యమును బయలుపరచండి. ఇదిగో నీ సేవకుడైన పౌలుకి నాయన యుగ యుగాల్లో మర్మమైన ఉన్నటువంటి సంగతులన్నీ బయలుపరిచి ఇగో ఈ యుగములో మాకు అనుగ్రహించారు తండ్రి. అట్లన్నీ మా ప్రభువా మమ్మలను వాడుకునండి నాయన. ఈ ప్రాంతంలో మిమ్మల్ని గుర్చిన సత్యము ప్రకటించడానికి కృప చూపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవుని వాక్యంలోనికి మనం ఆలోచన చేద్దాం. నిన్న దినాన ఇదే వాక్యాన్ని అకేషియాలో ప్రకటించాను. అప్పుడు ఉత్తరేతలను తలొప్పితో బాధపడ్డాను. ఇదే వాక్యాన్ని ఇక్కడ ప్రకటిస్తున్నప్పుడు ఏమవుతుందంటే విపరీతమైన జలుబుతో బాధపడుతుంది. అయితే ఈ వాక్యములో దేవుని సింహాసనము చుట్టూ 24 పెద్దలు ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఆ 24 పెద్దలకి సింహాసనాలు ఉన్నాయి. అంటే 24 సింహాసనాలు ఉన్నాయి. ఆ సింహాసనముల మీద వారు కూర్చొని ఉన్నారు. వారికి కిరీటములు ఉన్నాయి అని రాయబడింది. మీరు చూడండి, అక్కడ దేవదూతల గురించి రాసినప్పుడు వాళ్ళకి కిరీటాలు ఉన్నాయి అని రాయబడలేదు కదా. వీళ్ళకి మాత్రం ప్రత్యేకంగా వాళ్ళకి కిరీటములు ఉన్నాయి అని రాయబడింది. వాళ్ళకి సింహాసనాలు కూడా ఉన్నాయి. అక్కడ మిగిలిన అక్కడ దేవదూతల సమూహాన్ని చూస్తే వాళ్ళకి సైన్స్ ఉన్నట్లుగా కానీ లేఖనంలో లేదు. కానీ 24 పెద్దలకి సింహాసనములు, వాళ్ళకి కిరీటాలు ఉన్నాయి. వాళ్ళ చేతుల్లో కూడా ఏమున్నాయి చెప్పండి? వాళ్ళ చేతుల్లో ఏమున్నాయి? ఎవరు ప్రకటన కానీ చదవలేదా? వాళ్ళ చేతుల్లో, వాళ్ళ చేతుల్లో ఏమున్నాయంటే 5వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను వీణలను ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలు. ఇప్పుడు వాళ్ళ చేతుల్లో ఏమున్నాయి? సువర్ణ పాత్రలతో కూర్చొని ఉండట యోహాను దర్శనములో చూశాడు. ఈ మాటల గురించి మనం ఆలోచిద్దాం. ఈ మాటల గురించి చాలా మంది భక్తులు చాలా విధాలుగా వర్ణించారు. వాళ్ళ అనుభవాన్ని బట్టి ప్రకటన చేశారు. వాళ్ళందరినీ మనం కాదనటానికి లేదు, కానీ ఇందులోని సత్యాలను మనం గ్రహిస్తే మనకు కొన్ని విషయాలు అర్థమవుతున్నాయి. కొంతమంది ఈ 24 పెద్దల గురించి ఏమని వ్యాఖ్యానం చేశారంటే, ఈ 24 పెద్దలు పాత నిబంధనల్లో 12 నెలలకు 12 గోత్రకర్తలను ఏర్పాటు చేశారు. 12 నెలలకు 12 గోత్రకర్తలను, ఆ గోత్రం కింద ఉన్న 2 ప్రధానులను ఏర్పాటు చేసుకొని 1 నెలలో 2 ఉంటారు. ఫిబ్రవరి వచ్చేసరికి మళ్ళీ ఇంకొక 2 టర్న్ అవుతారు. అంటే 2 వారాలకు ఒకరు చెప్పున సంవత్సరం అంతా యాజకత్వం జరిగిస్తూ ఉంటుంటారు. అబియా అనే ఒక అతను ఉన్నాడు. అతను 8వ తరగతి అని బైబుల్లో రాశాడు. అంటే 8వ షిఫ్ట్ అండి. ఆగస్టు నెలలో 2వ భాగానికి వస్తాడు. ఆ అబియా అనే వ్యక్తి యాజక ధర్మం జరిగించుచున్నప్పుడు అబియా తరగతిలో
జకరియా యాజక ధర్మము జరిగిచ్చుచున్నప్పుడు గబ్రియల్ దూత ప్రత్యక్షమై నీకు కుమారుడు పుట్టబోతున్నాడని యెజెబెలుకు చెప్పినట్లుగా మనం లూకా సువార్త 1:5లో మనం చూస్తున్నాం. మనం అన్ని గమనిస్తే ఈ 12 ఇశ్రాయేలీయుల గోత్రాలకు నెలకి ఇద్దరిని చొప్పున ఏర్పాటు చేశారన్నమాట దేవుని మందిరంలో యాజకత్వం చేశారు. కాబట్టి ఈ 24 పెద్దలు ఆ లెక్క ప్రకారంగా చూస్తే 24 అక్కడ కనబడుతున్నారు కాబట్టి వాళ్ళే వీళ్ళు అని కొంతమంది వ్యాఖ్యానం చేశారు. మరి ఇంకొంచెం కొంతమంది ఏమని ప్రకటన చేస్తారంటే పాత నిబంధనలో 12 మంది గోత్రాలు ఉన్నట్టు యాకోబుకు 12 మంది కొడుకులు 12 మంది కొడుకులు 12 గోత్రాలుగా విభజించబడింది. కొత్త నిబంధనలో 12 మంది అపోస్తలు ఉన్నారు యేసు ప్రభు శిష్యులు 12 మంది. సో పాత నిబంధన భక్తులందరికీ ప్రతినిధులుగా ఈ గోత్రకర్తలు, కొత్త నిబంధన భక్తులందరికీ ప్రతినిధులుగా ఈ అపోస్తలు ఉన్నారు. సో ఆ 12 ఈ 12 ప్లస్ చేస్తే 24 వస్తుంది. టోటల్గా 24 పెద్దలు ఎవరంటే ఈ భూమి మీద నుంచి దేవుడు ఏర్పాటు చేసుకున్న భక్త సమూహమే, సంఘమే ఆ 24 పెద్దలని ప్రకటన వాక్యానం చెప్పారన్నమాట. అయితే ఇది కరెక్ట్ కాదు అనేది మనం చెప్పుకుంటే కానీ ఇందులోని కొన్ని లోతైన విషయాలు మనం వెళ్ళలేము. నేను ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు నాకు కూడా అర్థము కాను, ఇంతకుముందు ఏ పుస్తకంలో కూడా చదవని సంగతులు ఓ 2-3 విషయాలు నేను నేర్చుకున్నాను. మీరు చూడండి, ఈ 24 పెద్దలు సంఘము కాదనటానికి 4 కారణాలు, 4-5 కారణాలు మనం ఈ వాక్యంలో చూడొచ్చు. ఎలాగ చూడొచ్చు అంటే ఫస్ట్ మీరు ఒక విషయాన్ని ఆలోచించాలి. దేవుడు యోహానికి పిలిచాడు కదా పరలోక రాజ్యానికి, ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగబో వాటిని మీకు కనపరిచేదను అన్న. ఇదే నాకు దేవుడు నేర్పించిన పాఠం ఏంటంటే యోహానికి జరగబోయే సంగతులు అంతకు ముందు తెలీదా చెప్పండి. కాస్త ఆలోచనగా ఆలోచించేది దేవుడు చెప్పే పరద ప్రకటన గ్రంథంలో ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగబోయే విషయాలు నీకు కనపరిచేదని అన్నాడు కదా. అప్పుడేనా యోహానికి తెలుసు, అంతకుముందు ఎప్పుడు తెలీదా? మీరు ఆలోచించండి, అంతకుముందే తెలుసు. అంతకుముందు ఎలా తెలుసు అంటే ఈ శిష్యులందరూ కూడా ఒకసారి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభువా అంతమును గురించి నీ రాకడను గురించి మాకు సూచనలు తెలుపమని అడిగారు. మీరు వింటున్నారా? అడిగారా లేదా? మీరు చూడండి లోక 24 ఎవరైనా తీగలతో వచనం కూడా చూడండి అక్కడ ఏమడిగారు, నీ రాకడకును యుగ సమాప్తికి సూచన లేదు అని అడిగారు. వాళ్ళొక్క యేసు ప్రభు రాకడని కాదు ఈ యుగ సమాప్తికి సూచన లేవని అడుగుగా అప్పుడు ప్రభువు నోరు తెరిచి వాళ్ళకి బోధించాడు. ఆ విషయాలన్నీ యోహానికి తెలుసు. ఇప్పుడు యోహానికి ఒక హృదయంలో ఒక ఆలోచన తెలుసా, ఆ అంత్యకాల సంభవాలు ఒక్కొక్కటి జరుగుతూ ఉంటే చూడాలనే కోరిక ఆయన హృదయంలో ఉంది. అందుకే దేవుడు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక్క మీదట జరగబోయేవి చెబుతాను అంటలేదు, కన్నపరచదను అన్నాడు, చూపెడతానని అన్నాడు. ఆల్రెడీ విన్నాడు యోహాను, ఇప్పుడు ప్రత్యక్షంగా జరగబోయి చూస్తాడు. మీరు ఇంకొక విషయం చూడండి, నేను వెంటనే ఆత్మవశుడనైతిని అనే అంశంలో మనం ఒక సబ్జెక్ట్ని చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నాం, దేవుని ఆత్మ ద్వారా ఎంత దూర ప్రయాణమైనా మనం చేయొచ్చు. దేవుని ఆత్మ స్వాధీనంలో మనం ఉంటే అనేక సంగతులు తెలుసుకోవచ్చని కొన్ని విషయాలు మీకు నేర్పించాం. దేవుని ఆత్మ సహాయం, దేవుని ఆత్మ మనల్ని ఆవరించినప్పుడు లేదా మనం ఆత్మవశమైనప్పుడు జరిగే ఇంకొక సంగతి తెలుసా, కాలాల్లో ముందుకు తీసుకెళ్ళిపోతాడు మనం లేదా కాలాల్లో వెనక్కి. ఇప్పుడు ఇదే యోహానికి ఏదేం తోటలో ఆదామాబలను చూపించగలరు? ఎందుకు చెప్పన, యోహానికి ఏం చూపించాడంటే ఉదాహరణకు యేసు ప్రభు ఒక 2వ రాకడ 2030లో వస్తుంది అనుకుందాం. నేను చెప్పానని చెప్పకండి అక్కడ, మళ్ళీ 2030లో యేసు ప్రభు రాకడ జరుగుతుందని అనుకుందాం.
మొదటి శతాబ్దంలో ఉన్న యోహానికి 2030 సంవత్సరంలో జరగబోయేవన్నీ చూపించాడు. అంటే 2030 సంవత్సరానికి ఆయన తీసుకువెళ్ళిపోయాడు అన్నమాట, కాలాల్లో ముందుకి తీసుకువెళ్ళిపోయాడు అన్నమాట. ఇప్పుడు ఒక్కొక్క ముద్ర విభుతుంటే జరుగుతున్న సంభవాలన్నీ ఆయన చూస్తున్నాడు కదా. మీరు చూడండి, ఒక విషయాన్ని మీకు నేర్పిస్తాను. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 13-14 వచనాలు మనం చదువుదాం. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకుని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చారని నన్ను అడిగాను. చూడండి, పెద్దలలో ఒకడు యోహాన్ ఏమంటున్నాడంటే, తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరెవరు, వీరు ఎక్కడి నుండి వచ్చారని అడిగాడు. అందుకు నేను, అయ్యా నీకే తెలియనగా అతడు ఇలాగూ నాతో చెప్పాను, వీరు మహాశ్రమలలో నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకునేది అని. ఈ లోకములో నుంచి విమోచింపబడబోయే సంఘమును యోహాన్ అప్పుడే చూచాడు. వాళ్ళెవరంటే యేసు రక్తములో కడగబడినటువంటి భక్త సమూహము. గొర్రెపిల్ల రక్తములో వారు వస్త్రములను కడుక్కున్నారు. వారు ఎక్కడి నుంచి వచ్చారట, మహాశ్రమంలో నుండి. మీరు ఇప్పుడు ఆలోచించేయండి, సంఘం ఎక్కడలే ఎప్పుడెప్పుడు ఎత్తపడుతుంది అప్పుడు మహాశ్రమలలో నుండి అని అన్నాడు కదా. అంటే ఎంత ఫ్యూచర్ని దేవుడు చూపించాడంటే యోహానికి, ఈ 24 పెద్దలు సంఘం అని చెప్పుకుంటే ఒకవేళ ఆ పెద్దలలో ఒకడు వీరెవరు అని వాళ్ళని యోహాన్ని అడగవసరలేదు కదా, అడగవసరలేదు కదా. ఒకవేళ 24 పెద్దలే సంఘం అయితే అక్కడ సింహాసనాల్లో ఒక సింహాసనం ఖాళీగా ఉండాలి. లేదండి, ఇదంతా దేవుని మహిమ. ఆయన అక్కడ ఉంటుంటే కానీ అక్కడ ఫిల్ వేసినట్టుగా దేవుడు చూపించగలడు అని అనుకుంటే, 5వ అధ్యాయానికి వచ్చేసరికి ఆ పెద్దలలో ఒకడు యాడవకుము ఈ ముద్రలు విప్పటానికి దావీదు చిగురైన యూదా గోత్రపు సమూహము యోగ్యుడు, జయం పొందాడని చెప్పాడు కదా. అంటే ఆ మహిమలో నుంచి అతనితో అతనే మాట్లాడుకున్నట్టు లెక్క, లేకపోతే ఎవరైనా వచ్చి అతను చెప్తున్నారా. మొత్తానికి 24 పెద్దల గురించి మనం ఆలోచిస్తే వీళ్ళు సంఘానికి సాదృశ్యం అయితే కాదు, వీళ్ళు గోత్రకర్తలు కారు, వీళ్ళు దేవదూతలు కూడా కాదు. మరి 24 పెద్దలు ఎవరు అని ఆలోచిస్తే ఆ వచనమే మనం శ్రద్ధగా చదివితే 24 పెద్దలు అన్న పెద్దలు పెద్దలు అంటే అర్థం చెప్పండి. ఇప్పుడు మన సెల్ గ్రూప్లో ఒక పెద్ద ఉన్నాడు అనుకోండి, పెద్ద అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఏదైనా ఒక విషయానికి ఆయన దగ్గరికి మనం వెళ్ళాలి, లేదంటే ఆయన ఆలోచన ప్రకారం మనం వినడానికి, అంతే కదా. మరి పరలోకంలో పెద్దలు 24 పెద్దలు ఉన్నారు అంటే వాళ్ళు ఎవరై ఉంటారు? అప్పుడు వాళ్ళ పొజిషన్ ఏమై ఉంటుంది? వాళ్ళకి సింహాసనాలు ఉన్నాయి, వాళ్ళకి కిరీటాలు ఉన్నాయంటే వాళ్ళకు ఉన్నతమైన పదవిలో ఉన్నారు. మనం ఒక పాఠం మరొకసారి గుర్తు చేసుకున్నాం ఏంటంటే, యోహానికి దేవుడు అంత్యకాల సంభవాలు చూపించటమే ప్రధాన లక్షణంగా పెట్టుకోలేదు, ఆయన సింహాసనము చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా చూపించాలనుకుంది. యోహాను చూసినటువంటి ఆ సింహాసనము ఎటువంటిదంటే, మొత్తం విశ్వాన్నే పరిపాలిస్తున్నటువంటి మహాకేంద్రం అది, మొత్తం ప్రపంచాలనే పరిపాలిస్తున్నటువంటి ఆ వాతావరణాన్ని ఆయన చూశాడనమాట. మనం పార్లమెంట్కే వెళ్ళి ఉండదు, మనం పార్లమెంటు గురించి ఎన్నో రాశారు. నేను ఒక పుస్తకం చదువుతున్నాను, అందులో పార్లమెంటు గురించి మొదటి హాల్లోకే వెళ్ళి అక్కడ ఫోటో తీసుకొని ఇంటి ముందున ఫోటో ఒక కట్టించుకొని పార్లమెంటు ముందు తీసుకున్నాను ఫోటో, పార్లమెంట్ వెనకని తీసుకున్నానని రాసుకుని ఉంటారు. ఇక్కడ మీరు చూడండి, పరలోక సింహాసనమునే యోహాను చూశాడు కదా. ఇది ఎటువంటి పవర్ఫుల్ అంటే, ప్రపంచాలను పరిపాలిస్తున్నాడు దేవుడు, ప్రతి ప్రపంచానికి ఒక అధికారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రతి ప్రపంచానికి ఒక ప్రపంచం ఎన్ని విధాలుగా ఉంటుందంటే, మనకు తెలుసు భూమి చుట్టూ కొన్ని గ్రహాలు తిరుగుతూ ఉన్నాయి, ఇదంతా ఒక సౌర కుటుంబం అని మనం విన్నాం. ఇలాంటి సౌర కుటుంబాలు 14 కలిపితే ఒక గెలాక్సీ అవుతుంది.
ఇలాంటివి గెలాక్సీలు కొన్ని వేలు కలిపితే ఒక నక్షత్ర మండలం అవుతుంది. అలాంటి నక్షత్ర మండలాలను దేవుడు కొన్ని కోట్లు సృజించాడు. వాటికి లెక్క లేదు, ఇన్ని అని మనం చెప్పలేము. అది దేవుడికే తెలియదు. దేవుడికి తెలుసు అని చెప్పుకోవటానికి వాక్యములు ఏమని రాయబడిందంటే, నక్షత్రముల సంఖ్య ఆయన నియమించను, వాటికి పేర్లు పెట్టాను అన్నాడు. కోపీర్ గారు ఒక మాట చెప్పారు, నేను అందుకే కొన్ని కొన్ని భక్తుల పుస్తకాలు చదువుతున్నప్పుడు నేను ఎందుకు అంత ఇంట్రెస్ట్గా ఉంటానంటే, ఆ నక్షత్రాలకి దేవుడు పేరు పెట్టాడట. అవి ఉత్తి అగ్నిగోళాలే అనుకోండి, దానికి పేరెందుకు? రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోతుంది, కాలుకి ఒక రాయి తగిలిందని దానికి ఒక సుబ్బారావు అని పేరు పెట్టనుకో ఉదాహరణ. ఎందుకు పేరెందుకు పెడతారు? పిలుచుకోవడానికే కదా. మళ్ళీ నెక్స్ట్ టైం నేను ఇట్లే వచ్చినప్పుడన్నా దాన్ని పిలవటానికి ఆ పేరు పెట్టానని అనడానికి లేదే. ఊరికినే పెట్టుకోరు కదా. అంటే దేవుడు అనేక ప్రపంచాలను సృష్టించాడు. ప్రతి ప్రపంచానికి ఒక అధిపతిని నియమించాడు. ఆ అధిపతుల్ని మళ్ళీ పరిపాలించటానికి మరొక పై అధికారి, ఆ అధికారులందరినీ పరిపాలించడానికి మరొక పై అధికారి, ఆ అధికారులందరినీ పరిపాలించడానికి మరొక పై అధికారి. చివరికి వస్తే 24 పెద్దల దగ్గరకు వస్తారు. ఈ 24 పెద్దల తర్వాత ఇంక దేవుడే వారి మీద అధికారిగా ఉంటాడన్న. అందుకు మీకు ఒక వచనాన్ని చూపెడతాను. ఇస్రాయేల్ ప్రజలు విస్తారముగా ఉండేసరికి మోసేకు దేవుడు ఒక ఆలోచన చెప్పాడు. ఏమని చెప్పాడంటే, నిర్గమకాండం 19 21 వచనం చూడండి. నువ్వు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాసక్తి కలిగి, లంచగోడులు కాని మనుషులను ఏర్పరచుకొని 1,000 ఒకనిగాను, 100 ఒకనిగాను, 50 ఒకనిగాను, 10 ఒకనిగాను వారి మీద న్యాయాధిపతులను నియమించము. ఇప్పుడు మీరు ఆలోచించండి, 10 ఒకడు, అలా 10 ఒకడు ఒకడు ఉంటారు కదా, అలాగ ఒక 10 అవుతారు. వాళ్ళ మీద మరి ఇంకొకడు, ఒక 50 మరింకొకడు, ఒక 1,000 మరింకొక పై అధికారి ఉంటే అందరినీ అన్ని సమస్యలకు ఈజీగా పరిష్కారం. ఇస్రాయేల్ ప్రజల్లోనే ఈ పద్ధతిని దేవుడు పెట్టాడు అంటే, ఈ ప్రపంచం అంతటిని పరిపాలించడానికి మరి పరలోక క్రాంతంలో కూడా ఉండాలి కదా, వాళ్ళే ఈ 24 పెద్దలు. అందుకే వాళ్ళ సింహాసనాలు, వారి కిరీటములు ఏంటి చూపెడుతున్నాయంటే, వాళ్ళ అధికారాన్ని చూపెడుతున్నాయి, వాళ్ళ యొక్క పవర్ను చూపెడుతున్నాయి. వాళ్ళు సింహాసనం మీద కూర్చున్నారంటే వాళ్ళ అధికారం ఏమిటి, వాళ్ళకి కిరీటం ఉందంటే వాళ్ళకి ఒక పవర్ ఉందన్నమాట, వాళ్ళకి ఒక మంచి పొజిషన్ ఉందన్నమాట. అందుకనే ఆ సింహాసనాల గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇది వాస్తవంగా పరలోక రాజ్యంలో ఉన్న 24 పెద్దలు. వీళ్ళు సంఘానికి సాదృశ్యం కాదు, దేవదూతలు కాదు, గోత్రకర్తలు కాదు. అయితే మనం ఈ 24 పెద్దలలో నుండి ఒక పాఠాన్ని మనం ఈరోజు నేర్చుకున్నాం. అదేంటంటే, పరలోక రాజ్యమును పోలిన ఒక రాజ్యము దేవుడు ఈ భూలోకములో స్థాపించాడు. యేసు ప్రభు లోకానికి వచ్చి నా రాజ్యమును నేను స్థాపించుతున్నాను అని అన్నాడు. అదే చెప్పాలి, ఈ లోకానికి వచ్చి చేసే ఏమన్నాడు, నేను నా రాజ్యమును స్థాపించుతున్నాను, నా రాజ్యము ఈ లోక రాజ్యముల వంటిది కాదు, నా రాజ్యము లోక సంబంధమైనది కానే కాదంటివే, నా రాజ్యము లోక సంబంధమైనది కానే కాదంటివే, నా సాలేము రా రాజా స్థాపించితివి నీ ప్రేమతో. దేవుని యొక్క రాజ్యము లోక సంబంధమైనది కాదు. లోక సంబంధము కానిటువంటి ఒక రాజ్యాన్ని దేవుడి లోకములో స్థాపించు. ఆ రాజ్యం ఏమిటి చెప్పాలి మీరు? ప్రజారాజ్యం. ఏ రాజ్యం? దేవుడి లోకానికి వచ్చి ఒక రాజ్యాన్ని స్థాపించడు కదా, ఆ రాజ్యం ఏమిటి? మనకే తెలిసి
గత కొన్ని సంవత్సరాలుగా ఈ మాటలు వినేస్తుంటే తప్పగా వినడమే తప్ప. దేవుడే లోకానికి వచ్చి ఒక రాజ్యాన్ని స్థాపించాడు అని ఆయన అన్నాడు కదా. నేను ఈ లోకంలో రాజ్యమును స్థాపించటానికి వచ్చాడు. ఏ రాజ్యం స్థాపించాడు? దాని ఆఫీస్ అకౌంట్ చెప్పండి. సంఘమే ఆయన రాజ్యం, దేవుని సంఘమే ఆయన రాజ్యం. అందుకే సంఘానికి ఇంకొక పేరేంటో తెలుసా? పరలోకం. వైజాగ్లో ఒక సంఘం ఉంది, పరలోక కుటుంబం ఆ సంఘం పేరు. పెట్టుకోవచ్చు పేరు, కానీ పద్ధతులు కూడా అలాగే ఉండాలి. అక్కడ ఒరే ఎగ్గరని పిలిచేకూడదు సంఘాలు ఉన్నాను. పెద్దలు ఏమో ఒరే రారా అన్నారు అనుకో. పరలోకంలో ఎంత మర్యాదగా ఉంటారు. పరలోక మర్యాద చెప్పునని పౌలు అన్నారు కదా. ఇప్పటికీ లూసిఫర్ అక్కడికి వెళ్ళాడు అనుకో, సీజన్ కూడా వచ్చాడు అని అన్నారు. అందరూ తెలుసా లూసిఫర్ గారు వచ్చారు అని అంటారు. ఆయనకు మర్యాద ఇచ్చే మాట్లాడతారు. అది పరలోక రాజ్యం. దేవునికి వ్యతిరేకం తిరిగి ఏ సిగ్గులు ఎదురు అక్కడికి వచ్చామని అన్నారు. ఆయన రాగానే ఒకప్పుడు మనకు అందరికి అధికారిగా దేవుడు నియమించారు కాబట్టి ఆయనకు వందనం చెప్తారనమా. అంత మర్యాద పరలోక రాజ్యంలో ఉంటుంది. దేవుడు భూమి మీద స్థాపించుకున్నటువంటి సంఘమే పరలోక రాజ్యం. అందుకే పరలోకానికి పరమ యెరూషలేము అని అన్నారు. పైన ఉన్న యెరూషలేము అని గలతీ పత్రికలో రాయబడింది. సంఘానికి కూడా ఏమని అన్నారు? నూతన యెరూషలేము అని అన్నారు కదా. చెప్పాలి ఆశ్చర్య, నా వాక్యం మీరు ఆశ్చర్యపోతున్నారో తెలీదు, లేకపోతే మీ స్పందన ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు అని ఏదో చెప్పిరా బాబు మాకెందుకు ఏదని చెబుతా తప్పైపోతేమో అని దాని మీద ఆలోచించి ఉన్నది కూడా బయటికి చెప్పరు. పరలోక రాజ్యానికి యెరూషలేము అని పేరుంది, సంఘానికి కూడా యెరూషలేము అని పేరు. పరలోక రాజ్యములో దూతలు ఉన్నారు, మరి సంఘంలో కూడా దూతలు ఉంటారు అనరా? ఎవరా దూతలు? మన అధికారం కలిగిన దూతలు ఉంటారు. మా ఎఫీసీ సంఘపు దూతకి పిలిచి దేవుడు ఇలా చెప్తాడట. మరణా సంఘపు దూతకు పిలిచి దేవుడు ఇలా చెప్పాడట. మరి పరలోక రాజ్యములో దేవుని సింహాసనము దగ్గర 24 పెద్దలు ఉన్నారు. మరి భూమి మీద ఉన్న దేవుని రాజ్యంలో ఎవరుండాలి? గట్టిగా చెప్పాలి, 24 కాదులే, పెద్దలు ఉండాలి. పెద్దలు ఉండాలి. మీరు ఇప్పుడు వాక్యాన్ని తీసి చూడండి. ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు ఆలోచించండి. ఈ 24 పెద్దలు భూమి మీద ఏదో ఒక దేవుని సంఘములో ఒక పాత్రను పోలి ఉన్నారన్నమాట. వాళ్ళు పరిపాలిస్తున్నటువంటి వాళ్ళు పరిపాలన భూమి మీద ఉన్న సంఘానికి, సంఘములో ఉన్న పరిపాలనకు పోలికగా ఉన్నారు. అపోస్తల కార్యాలు 14 3-5 వచనాలు చదువుదాం. అది 23 వచనం, 14:23. ప్రతి సంఘములో ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి సంఘము అంటే ఏకవచనం, పెద్దలు అంటే బహువచనం. సంఘం ఒకటే కానీ సంఘంలో పెద్దలు మాత్రం ఒకటి కాదు. ఎంతమంది ఉన్నారో మరి తెలియదు. పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించి. అపోస్తలులు ఏం చేస్తారంటే పెద్దలను ఏర్పాటు చేసి ప్రార్థన చేసి అప్పగించారట. మీరు ఇంకొక విషయాన్ని కూడా చూడండి, అపోస్తల కార్యములు 20:18 లేదంటే 17 కానీ చూడండి ఇస్తారు చదవండి. అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానము పంపి సంఘపు పెద్దలను పిలిపించాలి. సంఘము ఒకటే, పెద్దలు
పెద్దలను పిలిపించెను. వారు తన యొద్దకు వచ్చినప్పుడు చూడండి, ఇప్పుడు అదే సంఘానికి పెద్దలు ఉన్నారని చెప్తున్నాం కదా, అదే అధ్యాయం 28వ వచనం మీరు చదవండి. అక్కడ ఏమంటున్నాడు, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును, మిమ్మును అంటే ఎవరనుకున్నావు, పెద్దలు దేని యందు అధ్యక్షులనుగా ఉంచెను, ఆ యావత్త మందును మిమ్మును మీ గురించి జాగ్రత్త పడండి, ఆ మందను గురించి జాగ్రత్త పడండి. పెద్దలు అవసరం. యాకోబు పత్రిక మనం చదివితే ఎవడు అయినను రోగి అయి ఉన్న ఎడల సంఘపు పెద్దలను పిలిపించి ప్రార్థన, సంఘములో బాగుగా పాలన చేయు పెద్దలకు రెండింతల సన్మానానికి పాత్రుడని ఎంతమని 1 తిమోతి 5:17 రాయబడి ఉంది. అంటే సంఘానికి కొంతమంది పెద్దలు అవసరం. ఇస్రాయేలీలో 10 మందికి ఒకడు గాను, 50 మందికి ఒకడు గాను, 100 మందికి ఒకడు గాను, 1000 మందికి ఒకడు గాను ఎంత అవసరమో, కొత్త నిబంధనలో ఉన్న సంఘానికి కూడా ఉన్న 10 మందికైనా ఒకడు అవసరం. నేను ఊరుకాను, అక్కడ లీడర్ లేడు, ఆవిడ అంతా పరిశుద్ధాత్మడే మాకు లీడర్ అని అంటే ఒప్పుకోను. పరిశుద్ధాత్మడే మన అందరికీ పెద్ద గురువు. కానీ మన కింద మనం కూడా 10 మందికి ఒకడు గాను ఉండాలి. అప్పుడే మనం ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది రావట్లేదు అన్న లిస్ట్ కరెక్ట్గా తెలుస్తుంది. ఓ 10 మందికి నువ్వు టేక్కర్ తీసుకో, 10 మందికి నువ్వు టేక్కర్ తీసుకుంటే దాన్ని స్వీకరించి అంత నమ్మకంగా పనిచేయాలి. అది పెద్దలు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం. ఈ 24 పెద్దలు అక్కడ సింహాసనం దగ్గర కూర్చొని ఏం చేస్తుంటారు, ఊరికే సీట్లు ఉన్నాయి కదా కూర్చోలేదు, అది వాళ్ళకి ఏదో పని ఉంది. మరి సంఘము అనే ఎరుసలేముకు కూడా నా పెద్దలు ఎందుకు, నన్ను అప్పుడప్పుడు మీటింగ్లు పెట్టినప్పుడు నన్ను పిలుస్తారు, నా పేరు అప్పుడు నాకు అందరిని వెళ్ళినప్పుడు టక్ 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 టప్పుడు కొడతారు, అక్కడికి వెళ్ళి 4 అనౌన్స్మెంట్ చేసి వచ్చేస్తాను అని అనుకోవడానిక ఎందుకు, సంఘంలో పెద్దలు ఎందుకు, ఎందుకు ఈ 24 పెద్దల గురించి రాయబడిన లేఖనాల్లో నుంచే మనం నేర్చుకుందాం. మొట్టమొదటిగా ప్రకటన గ్రంథం 4:4 వారికి సింహాసనములు కిరీటములు ఉన్నాయి. అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి అధికారం ఉంది, వాళ్ళకి అధికారము ఉంది. సంఘములో పెద్దకి కూడా అధికారం ఉంటుంది. ఏ విషయంలో అధికారం ఉంటుంది, ఒకరిని పొమ్మడానికి ఒకరిని రమ్మడానికి. అంటే సంఘంలో జరిపేసేయడానికి కాదండి, బయటికి వెళ్ళి ఆ పని చేసి తీసుకురా, ఏ పని చేసి తీసుకురా చెప్పటానికి అధికారం ఉంటుంది. ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవడానికి అధికారం ఉంటుంది. అనుకోకుండా ఒకవేళ పాస్టర్ గారు ఊర్లో లేరు, అప్పుడు ఏం చేయాలో తెలియదు. ఈ పెద్దలకు అధికారం ఉంటుంది లేచి వాక్యం చెప్పడానికి. అది పెద్దలు, వాళ్ళకి సింహాసనాలు ఉన్నాయంటే వాళ్ళ అధికారాన్ని చూపెడుతుంది. 2వ విషయాన్ని మనం చూద్దాం, ఆ పెద్దలలో 10వ వచనం. 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడయుండు వాణిని ఎదుటి సాగిలపడి అని వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని ఎదుట సాగిల పట్టారు. అసలు వాళ్ళు ఎంత గొప్ప స్థితిలో ఉన్నారు, దేవునికి అతి దగ్గరగా కూర్చొని ఉన్న వాళ్ళే దేవునికి దగ్గరకు వచ్చి సాగిలపడి ఆయన్ని ఆరాధిస్తున్నారు. అది సాగిల పడటం అంటే దాని అర్థం ఏంటో తెలుసా, పడుకోవడమే నాకు అది కాదు, దాని మీనింగ్ చెప్పండి. సాగిల పడటం అంటే సరెండర్ అయిపోవటం, పూర్తిగా లోబడిపోవటం, అంటే పూర్తిగా సమర్పించుకోవటం అన్నమాట దాని అర్థం. సంఘములో పెద్దనేవాడు కూడా పూర్తిగా దేవుడికి లోబడి దేవుని పని చేయాలి, పూర్తిగా లోబడి దేవుని సమర్పించుకొని దేవుని పని చేయాలి. పెద్దగా ఉండటం అంటే ఏటనుకుంటున్నారు, ముందు సమర్పణ ఉండాలి మనకి. ఎంత కష్టమైనా ఇక్కడికి రాగలగాలి. ఇప్పుడు నాకు జలుబు, నేను ఇంట్లో ఉండిపోవచ్చు, కానీ మన బాధ్యత అది కాదు, ఇంట్లో ఉండిపోవడం కాదు, రావాలి. ఇంకా ఈ రోజైనా కొంచెం పర్లేదు కానీ నిన్నైతే ఇంకా చాలా ఇబ్బంది. ప్రేయర్కి వెళ్ళే ఒక అరగంట గంట ముందు కూడా వెళ్ళడానికి ఇష్టం లేదు నాకు. దీనికి వెళ్ళకూడదని అనుకున్నాను, కానీ అప్పటికప్పుడు మళ్ళీ వెళ్ళిపోవాలని నిర్ణయించుకొని. సంఘంలో పెద్ద అంటే ఎంత బాధ్యతగా ఉండాలి. ఒకవేళ ఏ పరిస్థితుల్లోనైనా నువ్వు రాలేకపోతే
నీ పని అక్కడ ఆగిపోకుండా ఇంకొకరు నియమించగలగాలి. ఆ తమ్ముడు అది తెస్తూ ఉంటాడు. ఒకళ్ళు సడన్ గా ఈరోజు రాలేదనుకో, ఇంకొకరికి అప్పగించైనా పంపిస్తాడు ఆ మైక్. ఈ చాపలు వేసే వ్యక్తి ఈరోజు రావడం కావలేదు అనుకో, ఎవరికైనా అప్పచెప్పే ముందు రోజు అప్పచెప్పైనా ఆ పని చేస్తాడు కదా. అలాగే సమర్పణ కలిగి దేవుని కొరకు నిలబడే పెద్దలు మనకు కావాలి. 24 పెద్దల్లో కూడా మనం చూస్తే వాళ్ళకి అధికారం ఉంది. అంత అధికారం కలిగిన వారు కూడా దేవుడి దగ్గరకు వచ్చేసరికి తాగిల్ల పడి నమస్కారం చేస్తున్నారు, దేవుడిని ఆరాధించేస్తున్నారు. ఇంకో విషయం కూడా మనం నేర్చుకున్నాం ఈ పెద్దల గురించి. 9-10 వచనాలు చదువు. 5వ అధ్యాయం 9-10 వచనాల్లో ఈ పెద్దలు ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి చూడండి వాళ్ళు ఏం చేస్తారంటే క్రొత్త పాట ఒకటి. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, పాటలు పాడగలుగుతున్నారు. మీరు ఈ రోజుల్లో చూడండి పెద్దలే కానీ పాటలు రావు, ప్రార్థన రాదు, మాటలు రావు. మరి సంఘంలో పెద్దలు ఎలాగే? ఒక సంఘం పెద్ద వచ్చి ఏమని నన్ను ప్రకటన చేశారంటే, మీ అందరికీ వందనాలండి, దేవుడికి వందనాలండి, మీ అందరికీ స్తుతులు స్తోత్రాలు అండి నాన్న. ఇప్పుడు మీరు చూడండి ఆలోచించి, దేవునికి ఏమో వందనాలు, మీకేమో స్తుతులు స్తోత్రాలండి. ఏం మాట్లాడతారో తెలియదు. మాట్లాడటం రాదు, పాట పాడడం రాదు, ప్రార్థన చేయటం రాదు. మరి ఎందుకు అధికారం వేయో? అసలు మమ్మల్ని నడిపించవలసిందే అందులోనే కదా, ప్రార్థనలోను, పాటలు పాడే విషయంలోను, వాక్యం విషయంలోను, దేవుని కొరకు ఎలా జీవించాలో ఆ విషయాలు నేర్పించడానికే కదా అధికారి. ఆ విషయాలు నీకే రాకపోతే నువ్వు నాకు అధికారం ఏంటి? మీ ఎస్టిమేట్లో పనిచేసినప్పుడు ఒక అతను మాతో పాటు జాయిన్ అయ్యాడు. ఆయన ఏంటంటే పైపింగ్ సూపర్వైజర్గా జాయిన్ అయిపోయాడు అనమాట. జాయిన్ అయిపోయిన రోజు ఏమడిగాడు తెలుసా, బ్రదర్ వాట్ ఈస్ ద ఎల్బో అని అడిగాడు. ఎల్బో అంటే ఏంటని అడిగాడు. అంటే తెలియదంట. ఆయన అప్పుడే చదువుకొని వచ్చాడు కానీ మా అందరికీ సూపర్వైజర్. వాట్ ఈస్ ద ఎల్బో అని అన్నాడు అనమాట. అంటే నాకు నవ్వు వచ్చింది. నాకు వెంటనే సరదాగా జోగ్గాను, డూ యూ నో వాట్ ఈస్ ద పైప్ అని అన్నాడు. అంటే నాకు తెలుసని అన్నాడు. అప్పుడు ఎల్బో అంటే కొద్దిగా బెండే ఉంటుంది కదా అది అని చెప్పి ఒక చెప్పింది, ఎల్బో తీసుకొచ్చి చూపించాడు. అంటే ఏంటో అతను తెలియదు కాబట్టి ఆయన పనిచేసిన 6 నెలల వరకు అన్ని విషయాలు నన్ను ఎంచుకోవడం అన్నమాట, తెలుసుకోవడానికి. ప్రతిదానికి నన్ను పిలవటం, ఇదేంటి, దీన్ని ఎలాగ ఆర్డర్ చేయాలి అన్నీ అడుగుతుంది. తెలియదు కదా. మరి ఏమీ తెలియనివాడు సంఘంలో పెద్దగా ఉంటే ఏ విషయంలో మనల్ని బలపరచగలరు? అధికారం మాత్రం ఉంది, సింహాసనం ఉంది, కిరీటం ఉంది, కానీ పాట పాడు రాదు. వీళ్ళు చూస్తే క్రొత్త పాట పాడుతుందంట. ఒక క్రొత్త పాట క్రైస్తవ సమాజంలోనికి రాగానే నేర్చుకొని అది ఇతరులకు వినిపించే అనుభవం కావాలి. కొన్ని సంవత్సరాలు గడిచిపోయినా ఆ పాత పాటలు పట్టుకునే పాడి 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 అరగొట్టి వాళ్ళ హృదయాల్లో ఆ పాట అంటే అస్యం వేసేలా చేసి ఏముందిలేరా వెళ్తాం, ఇదే పాట పాడుతుంటే మనం కూడా అదే పాడుతాం అనే ఇదిలో గెలిపారు. అలా పాడు చేసేసారు సంఘపు పెద్దలు. ఈ 24 పెద్దల్లో నుంచి ఇంకొక విషయం కూడా మనం ఆలోచిద్దాం. యోహాను ఏడుస్తూ ఉన్నాడు 5వ అధ్యాయంలో ఆ ముద్రలు విప్పటానికి. అతను ఏడుస్తుంటే ఆ పెద్దలలో ఒకడు వెళ్ళి ఏడవకము అన్నాడు. ఆయన ఏం చెప్పాడు చెప్పండి? ఏడవకము అంటే ఒకడు బాధతో ఏడుస్తున్నప్పుడు వాళ్ళని ఓదార్చే అనుభవం పెద్దలకి ఉండాలి. అసలు సంఘంలో ఎవరికి ఏ బాధ ఉందో పెద్దలకి తెలియదు. వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో దేవుడిని ఆరాధించలేకపోతున్నారు తెలుసుకోరు. సంఘాన్ని కాయటకు పెద్దలను ఎందుకు ఏర్పాటు చేశాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు? వాళ్ళ యొక్క పరిస్థితులను బట్టి వాళ్ళకి సహాయకరంగా ఆదరణకరంగా నువ్వు మాట్లాడి వాళ్ళకి ఓదార్చుతారని. నువ్వు ఏడవకుము అని వాళ్ళు ఓదార్చారు. రెండోది చూడండి, వాళ్ళకు ఒక సంగతి తెలుసు. ఈ ముద్రలు విప్పటానికి దావీదు చిగురైన యూదా గోత్రపు సమూహము జయము పొందినని చెప్పాడు.
అంటే వాళ్ళకి వాక్యమును గూర్చి కూడా కొన్ని సంగతులు యేసును గూర్చి కూడా కొన్ని సంగతులు తెలుసు. ఈనాడు పెద్దలు మీరు చూడండి, సాధారణంగా వాళ్ళకి ఏమీ తెలియదు, సాధారణంగా వాళ్ళకి ఏమి తెలియదు, వాక్యములోని అవసరమైన విషయాలే తెలియదు. కొంతమందికి పరలోక ప్రార్థన చేయటం రాదు, కొంతమందికి యేసు ప్రభు శిష్యుల గురించి సరిగ్గా అవగాహన లేదు. ఇంకా ఇప్పటికీ 12 మంది శిష్యుల్లో యోధా ఒకటిగానే లెక్కేసుకుంటారు, తర్వాత ఒకటి చెదిరిపోయి యోధా తప్పుపోయిన తర్వాత ఇంకొకటి లెక్కలోకి వచ్చారు కదా, అది తెలియదు. యోధా పేరు రాసిన వెంటనే పక్కన బ్రాకెట్లో అతను తప్పిపోయాడని రాసి అతని ప్లేస్లో మత్తీయా అని ఒక అతను పెట్టారని పెడతారు, తెలియదు. 12 మంది అపోస్తుల పేర్లలో అతని పేరు ఉండదు, తెలుసు. చాలా విషయాలు తెలియదు. మరి సంఘంలో పెద్దలు ఎలా చేయాలి మీరు ఆలోచించండి. పరలోక రాజ్యములో 24 పెద్దలు వారు చేసే పనులు ఒక్కొక్కటి మనం చదువుతూ వస్తే అదే అనుభవం మనకి కూడా ఉండాలి. ఆఖరిగా ఒక మాట నేను చెప్పి నేను ముగిస్తాను. 5వ అధ్యాయం 9వ వచనంలో పెద్దలు నీవు ఆ గ్రంథం 8వ వచనం కాదు 9 కాదు. ఆయన దానిని తీసుకున్నప్పుడు ఆ నాలుగు జీవులను వీణులను రూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలు పట్టుకుని ఉన్నా ఆ 24 పెద్దలు ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడి ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. వాళ్ళ చేతుల్లో ఏమున్నాయి తెలుసా? పరిశుద్ధుల ప్రార్థనలు. మనం చేసే ప్రార్థనలు, ఇక్కడ మనం మాట నేర్చుకోవాలి, మన ప్రార్థన విన్నపాలు సంఘములో పెద్దకి తెలియజేయాలి. ఆ సంఘంలో ఉన్న పెద్ద ఏం చేయాలంటే మనలను బట్టి ప్రార్థన చేసి దేవుడికి అప్పగించాలి. అని అది ఇంత సిస్టమేటిక్గా ఉంటే ఖచ్చితంగా దేవుడు కార్యాలు చేస్తాడు. మన విజ్ఞాపనలన్నీ కూడా సంఘపు పెద్ద చేతుల్లోనికి వెళ్ళినప్పుడు పెద్దల చేతుల్లోనికి ఈ పెద్దలందరూ ఒకరోజు కూర్చొని ఆ విన్నపాలు ఒకదాని తర్వాత ఒకటి చదివి ప్రార్థన చేసి దేవా మమ్మల్ని ఎన్నుకున్న సంఘానికి పెద్దలుగా ఇదిగో మేము ప్రార్థన చేసి ఈ యొక్క వీళ్ళ గురించిన విన్నపాలని యొక్క తీసుకొస్తున్నాం అని అది దేవునికి అప్పగించాలన్నమాట. అది సంఘపు పెద్దలు చేయవచ్చు. వీళ్ళు ఏం చేస్తారంటే పరిశుద్ధులు చేసే ప్రార్థనలన్నీ కూడా ఈ 24 పెద్దల చేతుల్లోకి వస్తున్నాయంటే నేను ఆలోచించాను, భూమి మీద మనం చేసే ప్రార్థనలు కూడా ఆ 24 పెద్దల చేతుల్లో ఉంటాయి. ఎన్నో గేట్లు దాటుకొని అక్కడికి వెళ్ళాలి, ఒకటి రెండు కాదు. ఫస్ట్ మధ్యాకాశం ఆకాశం ముందున్న దురాత్మల దగ్గరే సగం ప్రార్థనలు వెళ్ళి ఆగిపోతాయి. వీడి ప్రార్థనకి యోగ్యుడే కాదని చెప్పి పడేస్తారు మన ప్రార్థన ఉత్తరాన్ని. మా అందుకే ప్రార్థనలో పోరాడవలసింది ఎవరితోనంటే ఆకాశమందున్న దురాత్మలతోనూ అని పౌలు చెప్తారు. మనం ఎంతో నమ్మకంగా విశ్వాసంగా చేసే ప్రార్థనలే చిన్నగా దేవుని సన్నిధికి ధూపం వలె చేరుతుంది. అందుకే అక్కడ ధూపమును గురించి రాయబడుతుంది. ధూపం వలె నైవేద్యం వలె దేవుని యొద్దకు వెళ్తాయి. అవి తీసుకొని ఈ 24 పెద్దలు దేవునికి అప్పగిస్తారు. దేవుడి సింహాసనం మీద కూర్చొని ఆ ప్రార్థన విన్నపాలను బట్టి ఒక్కొక్క కార్యాన్ని దేవుడు జరిగిస్తూ ఉంటుంది. సంఘంలో పెద్దలు కూడా ఇలాంటి అనుభవంలోనే ఉండి ముందుకు మనల్ని కొనసాగిస్తారు. కాబట్టి అందరం కూడా లేచి నిల్చొని ప్రార్థన చేసుకుందాం. దీని తర్వాత మనకు కొద్ది సమయం ఉంది కాబట్టి సెల్ గ్రూప్ కొరకు ప్రార్థన చేద్దాం. చాలామంది రావట్లేదు కదా, వాళ్ళ గురించి తర్వాత హెల్త్ గురించి